హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని మన పనిని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా గా ఉంటాయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి ఇటువంటి పిల్లో కవర్స్ ఏంటంటే ఒక్కోసారి బెడ్షీట్ పాడైపోతే గనక లేకపోతే పిల్లో కవర్ కొంచెం చినిగిపోతే గనక మనం యూజ్ చేయకుండా మనమైతే పిల్లో కవర్స్ ని పక్కన పడేస్తూ ఉంటాం కదండీ కానీ పాడైన పాతగైనా పిల్లో కవర్స్ ని పాడేయకుండా చక్కగా ఎలా యూజ్ చేద్దామో ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి ముందుగా నేను ఇక్కడ ఒక పిల్లో కవర్ ని తీసుకున్నాను మనం పిల్లోని అస్సలు సూదిదారంతో కుట్టే అవసరం కూడా ఉండదండి ఇలా ఏదైనా ఒక షాపింగ్ బ్యాగ్ ఉంటుంది కదండి అందరి ఇంట్లోన ఒక షాపింగ్ బ్యాగ్ ని తీసుకు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు పిల్లో కవర్ లోపల షాపింగ్ బ్యాగ్ ను ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల మనకు ఒక చక్కగా ఆర్గనైజర్ లా రెడీ అవుతుందండి ఇలా చక్కగా పిల్లో కవర్ లో సెట్ చేసిన తర్వాత చూడండి నాకు ఇక్కడ షాపింగ్ బ్యాగ్ చిన్నదిగా ఉంది మీ దగ్గర మీ దగ్గర బ్యాగ్ పెద్దదిగా ఉంటే గనక చక్కగా మనకు పిల్లో కవర్ లో కవర్ అయిపోతుందండి నాకు ఇక్కడ కొంచెం బ్యాగ్ చిన్నదిగా ఉంది కదండి ఇలా ఎక్స్ట్రా గా ఉన్న పిల్లో కవర్ ను చక్కగా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను చూడండి నాకు ఇక్కడ షాపింగ్ బ్యాగ్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు పెద్ద బ్యాగ్ తీసుకుంటే గనక పిల్లో కవర్ అనేది చక్కగా కవర్ అయిపోతుంది దీన్ని ఎలా యూస్ చేయాలంటే చూడండి మనం గిన్నెలను వాష్ చేసిన తర్వాత గిన్నెల్లో వాటర్ అనేది ఉండిపోతూ ఉంటుంది కదండి మనం ఏదైనా బాస్కెట్లో ఉంచినప్పుడు కానీ లేకపోతే మనము కౌంటర్ టాప్ పైన కిచెన్ కౌంటర్ టాప్ పైన ఉంచితే గనక కిచెన్ కౌంటర్ టాప్ అనేది పూర్తిగా తడిగా అయిపోతుంది అలాగే మనము మాటి మాటికి క్లీన్ చేయాల్సి వస్తుంది కదండి ఇలా చక్కగా పిల్లో కవర్ని ఆర్గనైజ్ చేసి యూస్ చేస్తే గనక మనకు కిచెన్ కౌంటర్ టాప్ అనేది అస్సలు తడిగా కాకుండా ఉంటుందండి అలాగే మనకు గిన్నెలు కూడా చక్కగా డ్రైగా అయిపోతాయి డ్రై అయిన తర్వాత మనం చక్కగా సెల్ఫ్ లో ఉంచుకోవచ్చండి ఇలా పిల్లో కవర్ ను మనము చక్కగా ఆరబెట్టుకోవచ్చు కూడా అండి తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ టిప్ అనేది చూసారు కదండి కౌంటర్ టాప్ పైన వాటర్ అనేది అస్సలు లేదు ఎందుకంటే మనము దీని లోపల పాలిథిన్ ని యూజ్ చేసాం కాబట్టి కిందన అస్సలు తడిగా కాకుండా కూడా ఉంటుంది దీంట్లో కూడా పాతగైన పిల్లో కవర్స్ ఉంటే గనక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వర్క్ అవుతుంది మనకు కౌంటర్ టాప్ అనేది అస్సలు తడిగా కాకుండా పూర్తిగా డ్రైగా ఉంటుంది గిన్నెలు కూడా చక్కగా డ్రైగా అయిపోతాయండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇటువంటి ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీని వేసుకోవాలంటే అందరికి చాలా ఇష్టంగా ఉంటుంది కదండి కానీ జ్యువెల్లరీ హారం వెనకాల ఏంటంటే హుక్ అనేది ఉంటుంది కదండి ఒక్కోసారి ఈ హుక్కు హడావిడిలో ఎక్కడో పడిపోతే గనక మనము హుక్కు లేకుండా మనమైతే ఈ హారాన్ని వేసుకోలేం కదండి ఇలాంటప్పుడు హారానికి హుక్కు లేకున్నా కూడా చక్కగా ఎలా వేసుకోవాలో ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి ఎప్పుడైనా మీరు బయటికి వెళ్దాం అన్నప్పుడు ఇలా హుక్కు లేకుంటే గనక చూడండి అందరి ఇంట్లోన సేఫ్టీ పిన్ అనేది ఉంటుంది కదండి ఇలా సేఫ్టీ పిన్ అని తీసుకోవాలి సేఫ్టీ పిన్ తీసుకొని హారం చైన్ కి ఒక సైడ్ లో వేసుకొని ఇంకో సైడ్ కి చక్కగా లాక్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు హుక్కు లేకున్నా కూడా మనం చక్కగా హారాన్ని యూజ్ చేసుకోవచ్చండి మనం ఇలా సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల మనకు సేఫ్టీ పిన్ కనిపిస్తుందనే భయం కూడా ఉండదండి ఎందుకంటే మనకు హెయిర్స్ వెనకాల సేఫ్టీ పిన్ ఉంటుంది కాబట్టి అస్సలు హారానికి మనము సేఫ్టీ పెన్ పెట్టింది కూడా ఎవరికి కనిపించకుండా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం డైలీ చపాతీలు చేస్తూ ఉంటాం కదండి చపాతీలు చేసిన తర్వాత చపాతీ పీటను కర్రను చక్కగా వాష్ చేస్తూ ఉంటాం కదండి కానీ వాష్ చేసిన తర్వాత ఇలానే మనము ఒక దగ్గర ఉంచేస్తూ ఉంటాం కదండి మనం ఎక్కడంటే అక్కడ ఇలా వాష్ చేసి ఉంచడం వల్ల ఏంటంటే ఒక్కోసారి అల్లులు కానివ్వండి ఎలుకలు కానివ్వండి అలా అలాగే బొద్దింకలు కానివ్వండి అలాంటప్పుడు మనం అలానే యూజ్ చేస్తే గనక మనకు హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం యూజ్ చేస్తున్నప్పుడు చక్కగా వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాం కదండి కానీ అలా కాకుండా ఒక పాలిథిన్ కవర్ తీసేసుకోవాలి తీసుకొని కవర్ లోపల చపాతీ పీటను కర్రను చక్కగా సెట్ చేసి ఉంచితే గనక మనం వాష్ చేసే అవసరం కూడా ఉండదండి మనం చక్కగా డైరెక్ట్ గా కవర్ లోంచి పీటను కర్రను తీసి చక్కగా చపాతీలు అయితే చేసుకోవచ్చండి మనం ఇలా కవర్ లో ఉంచుకుంటే గనక చపాతీలు చేసేటప్పుడు చపాతి చేసే ముందు ఏంటంటే మనం చపాతి పీటను కర్రను వాష్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది అలాగే మనము చపాతి పీట కర్రను డ్రైగా అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కదండి అలాంటప్పుడు ఇలా కవర్ లో ఉంచడం వల్ల మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది చక్కగా కవర్ లో ఉంచి డైరెక్ట్ గా చపాతి పీటను కర్రను తీసుకొని యూస్ చేసుకోవచ్చండి అస్సలు మనం వాష్ చేసే అవసరం కూడా ఉండదండి ఈ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక్కలై చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనంను పెట్టుకోవాలి పెనం కొంచెం వేడి కాగానే ఒక నాలుగు ఐస్ క్యూబ్ ను వేసుకోవాలి ఏంటి పెనం పైన ఐస్ క్యూబ్ ఎందుకు వేయాలి అనుకుంటున్నారు కదండి అది కూడా చెప్తానండి ఐస్ క్యూబ్ వేసిన తర్వాత కొంచెం పాలను కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా ఐస్ ను పాలను మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మీరు అనుకుంటున్నారేమో కదండి ఐస్ ఎందుకు వేయాలి డైరెక్ట్ గా పాలల్లో నీళ్లు వేస్తే అయిపోతుంది కదా అని కానీ ఐస్ ను వేయడం వలన ఏంటంటే దీని కుకింగ్ టెంపరేచర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వలన మనకు పాలనేవి తొందరగా వేడి కాకుండా ఉంటాయండి డైరెక్ట్ గా పాలల్లో నీళ్లు వేసి చేస్తే గనక మనకు తొందరగా పాలనేవి మరిగిపోతాయి అలాంటప్పుడు మనం ప్రిపేర్ చేసే పేస్ట్ చక్కగా రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ లిక్విడ్ అనేది సగం అయ్యే వరకు చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మిక్స్ చేయకుండా ఉంటే గనక మనకు పూర్తిగా మాడిపోతుంది చక్కగా సగం అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లోనైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత ఇందులో మనము ఇంకో రెండు ఐటమ్స్ అయితే వేయాలండి వల్ల మనకు చక్కగా రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక ఒక స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత చూడండి కలబందాన్ని తీసుకోవాలి నా దగ్గర ఫ్రెష్ అలోవేరా ఉంది నేను దీన్ని యూజ్ చేస్తున్నాను దగ్గర ఫ్రెష్ అలోవేరా లేకుంటే గనక మార్కెట్ లో దొరికే అలోవేరా జెల్ ఉంటుంది కదండి అదైనా తీసుకోవచ్చు మీ దగ్గర ఫ్రెష్ అలోవేరా ఉంటే చక్కగా వాష్ చేసుకొని వీడియో లో చూయించిన విధంగా సైడ్ కి కట్ చేసుకొని మిడిల్ లో కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు అలోవేరా జ్యూస్ ని తీసుకోవాలి జ్యూస్ ని తీయడానికి ఇలా ఒక నైఫ్ ను తీసుకొని వీడియోలో చూయించిన విధంగా కొంచెం అటు ఇటు రబ్ చేస్తే గనక మనకు చక్కగా ఈజీగా జ్యూస్ అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ అలోవేరా జ్యూస్ ని ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు చక్కగా వింటర్ ప్యాక్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనకు వింటర్ సీజన్ అనేది వచ్చేస్తుంది కదండి ఇలా చలికాలంలో మన స్కిన్ అనేది డ్రైగా అయిపోతూ ఉంటుంది పొడి పారుతూ ఉంటుంది అలాగే మనకు ట్యానింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాగే నల్లగా మరకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఇలా చక్కగా కొంచెం పేస్ట్ ని తీసేసుకొని పైన మెడ పైన చేతుల పైన ఇలా ఎక్కడ స్కిన్ డ్రై గా అనిపిస్తుందో అలాగే నల్లగా కనిపిస్తుందో అక్కడ ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలా కొంచెం రబ్ చేస్తే గనక మనకు డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది అలాగే మన స్కిన్ కూడా వైట్ గా అవుతుందండి రెగ్యులర్ గా ఇలా పేస్ట్ ని అప్లై చేస్తే గనక మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇటువంటి డెడ్ స్కిన్ ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది అలాగే మనకు స్కిన్ కూడా వైట్ గా అవుతుంది ఇప్పుడు నార్మల్ గా వాటర్ తో వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రిజల్ట్ అనేది మీరే గమనిస్తున్నారు కదండి వాష్ చేసిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తో తుడిచిన తర్వాత చూడండి చేతులు అనేవి ఎంత చక్కగా వైట్ గా కూడా కనిపిస్తున్నాయో మనం రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనకు స్కిన్ అనేది కూడా వైట్ గా అవుతుందండి పేస్ట్ ని చక్కగా ఫ్రిడ్జ్ లో ఒక నాలుగు నుండి ఐదు రోజుల వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ శనగపిండి ఏంటంటే మన స్కిన్ కి స్క్రబ్బింగ్ లా పనిచేస్తుంది అలాగే ఇందులో పసుపు అలోవేరా వేసాం కాబట్టి స్కిన్ అనేది వైట్ గా కూడా కనిపిస్తుంది అలాగే పాలు స్కిన్ ను మాయిశ్చరైజ్ చేస్తుందండి ఈ ప్యాక్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు చలికాలంలో మన స్కిన్ పొడి బారకుండా డ్రైగా కాకుండా చక్కగా వైట్గా అవుతుందండి తప్పకుండా ఒక్కసారి ఇలా చలికాలంలో ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అందువల్ల సలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్